ఈరోజు మేము చేస్తున్నటువంటి ధర్నా సందర్భంగా మా బాధ ఏంటిదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. పనికి తగ్గ పారితోషికం అని చెప్పిండ్రు, అయితే పని భారం ఎక్కువ పెంచిండ్రు కాబట్టి మాకు పారితోషికం రావడం లేదు. మాకు ప్రతి ఒక్క పని ఎన్సీడీ, లెప్రసీ, టీబీ, హెల్త్ సర్వే, హరితహారము, అది 30 రోజుల ప్రణాళిక, ప్రతి ఒక్క దానికి మమ్మల్ని డ్యూటీకి రమ్మంటారు. మేము రాత్రి అనక పగలనక కష్టపడుతున్నాం, కానీ దానికి తగిన ఫలితం లేకుండా మాకు జీతాలు రావడం లేదు. మాకు 5 నెలల నుండి పెండింగ్లు ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. మాకు పారితోషికం రూపకంగా మాకు కూడా అద్దు. మాకు పక్క రాష్ట్రాలు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాము. మా ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, లేకుంటే 7 గంటల సిద్ధం. మేము రాత్రి అనక పగలనక మా భర్తలను, మా పిల్లలను మేము ఇంటికాడ వదిలేసి ఏ రాత్రి అయినా కానీ ఫోన్ రాగానే మేము వెళ్ళి ఊళ్ళో జనాలకు సేవ చేస్తున్నాం, సేవలు అందిస్తున్నాం. అట్లాంటిగా మమ్మల్ని ఒక మనుషుల్లాగా, ఒక కార్మికుల్లాగా గుర్తించలేదు. అందుకే మా బాధను వెల్లడియ్యాలని మేము కలెక్టర్ గారి ముట్టడి చేయడానికి వచ్చిన మా బాధ దయచేసి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి. మాకు ఫిక్స్డ్ డిపాజిట్, మాకు వేతనం కావాలి, పారితోషికం మాకద్దు. ప్రతి పని భారం ఎక్కువ పెంచి మా ఒత్తిళ్ల వల్ల మేము పని చేసుకోలేకపోతున్నాము. టార్చర్కు భరించలేక మా ఇంట్లో భర్తలతో సంతోషంగా ఉండలేకపోతున్నాము. మా పిల్లలకు ప్రేమను అందించలేకపోతున్నాము. మేము ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మేము రాగలుగుతున్నాము. అందుగురించే మాకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మాకు ఒత్తిళ్ళు అవుతున్నాయి. మా బాధను అర్థం చేసుకోండి, ఖచ్చితంగా మాకు ఫిక్స్ గింత అని మాకు అమలు చేయాలి అన్న మేము డిమాండ్ చేస్తున్నాము.